చంద్రబాబు నాయుడు ఈ జిల్లాలో హత్యలు జరిగినప్పుడల్లా మీకు మీ కుటుంబానికి అండగా ఉంటా, నేను మీ కుటుంబాన్ని ఆదుకుంటా, ఎవరైతే మీ కుటుంబాలలో హత్యలు చేసినారో మీ ఆస్తి నష్టం చేసినారో వాళ్ళని వదిలిపెట్టేది లేదు అని చెప్పినారు. అంటే దివాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈ తాడిపత్రి కాన్ఫరెన్స్లో తెలుగుదేశం నాయకుల మీద కదా దాడి చేసిండేది. అలాంటి వాళ్ళని నువ్వు పక్కన పెట్టుకొని ఈరోజు చెప్తున్నావు ప్రతి సాట కూడాక పర్టాల రవి హత్య చేసిన దాంట్లో కుట్రదారులుగా దివాకర్ రెడ్డి ఉన్నాడు. పర్టాల రవి కుటుంబానికి సిగ్గులు వచ్చాలు ఏదేమో కానీ వాళ్ళతో చెటాపట్టలు వేసుకొని తిరిగేదానికి ఈ తాడిపత్రి కాన్ఫరెన్స్లో గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు ఈరోజు వాళ్ళు తెలుగుదేశంలో చేరిన తర్వాత చాలామంది కూడా వైసీపీ పార్టీలో చేరి వాళ్ళకున్న కష్ట నష్టాలు కూడా చెప్పుకుంటారు. ఉదాహరణకు తెలుగుదేశంలో ఉన్నప్పుడు మురళీప్రసాద్ రెడ్డి అనే అతని ఇల్లు లూటీ చేసి కాల్చడం జరిగింది. ఈ లూటీ చేసి కాల్చినప్పుడు కూడా ప్రసాద్ రెడ్డికి చంద్రబాబు నాయుడు చెప్పినాడు, దీని మూల్యం చెల్లించుకోక తప్పదు, నేనుండా నీకు అని. కనీసం వాళ్ళు పార్టీలో చేరేటప్పుడు కూడా మురళీప్రసాద్ రెడ్డి కుటుంబ సభ్యులంతా కూడా పోయి బాధపడినారు. ఆ ఇల్లు కాల్చినప్పుడు కూడా పర్టాల సునీతతో మురళీప్రసాద్ రెడ్డి భార్య కూడా ఆమెకున్నటువంటి బాధ వెళ్ళగుచ్చింది. ఆ రోజు పర్టాల సునీత కూడా ఏం చెప్పిందంటే, నా కుటుంబంలో నేను కూడా దివాకర్ రెడ్డితో నష్టమైన కుటుంబంతో వాళ్ళని ఈ పార్టీలోకి పిలుచుకుంటే ప్రసక్తి లేదు, మీకు న్యాయం చేస్తా అని అప్పుడు ఉండేటువంటి మాజీ మంత్రి, అప్పుడుండే ప్రస్తుత మంత్రి, ఈరోజు మాజీ మంత్రి సునీత కూడా చెప్పడం జరిగింది. అంటే వీళ్ళు ప్రజల్లో ఏ విధంగా తీసుకుపోవాలని వీళ్ళకు కనీసం ఆలోచన కూడా ఉందా? పార్టీలో వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకులు ఇళ్ల మీద, ఫ్యాక్టరీల మీద, అన్నిటి మీద దాడి చేసి ఈరోజు వాళ్ళని పార్టీలో చేర్చుకొని మళ్ళా వాళ్ళు చెప్పినట్లు వినుకుంటా ప్రభాకర్ రెడ్డి మొన్న పెనుగొండను పుట్టబడితేకపోతే మా హీరో నేను, ఇతన్ని చూసే నేను ఇంప్రెస్ అయినా అని చెప్తాను. అంటే అతను చూసి అంటే ఈ 154 దొంగ లారీలు, దొంగ ట్రాక్టర్లు, దొంగగా ఇవి చూసా, లేకపోతే ఇన్సూరెన్సులు, దొంగ ఇన్సూరెన్సులు, పోలీస్ సంతకాలు, దీని ఆచరణలో తీసుకొని ఆంధ్రప్రదేశ్లో అంతా కూడా మా తెలుగుదేశం నాయకులు అంతా కూడా ఈ విధంగానే ఉండండి, మన ప్రభుత్వం వచ్చినాక దొంగతనాలకు దోపిడీలకు ప్రధాన స్థానం ఇస్తాము, మీరందరూ ఈ అడుగుజాడల్లో నడుచండి, ప్రభాకర్ రెడ్డి అడుగుజాడల్లో ప్రతి కాన్ఫరెన్స్లో మటకా జూదాలు, హత్యలు, దౌర్జన్యాలు చేయొచ్చు అని ఒక ఇంప్రెషన్ ఇస్తాడా? సీ ప్రజెంట్ సిచ్యువేషనే మేము ఉపయోగించుకుంటాం, కానీ ఏంటంటూ అంటే మాకు నేను అందరికి చెప్పా, అందరు ఎమ్మెల్యేలు కూడా చెప్పాయా మీ కట్అవుట్లు ఇవన్నీ ఉన్నాయి, దయచేసి పెట్టండి మా ఊర్లోకి రండి. నేను ఫోన్ చేశాను, నా కొడుకు ఫోన్ చేశాడు అందరికి, ఎందుకంటే ఇట్స్ అ బిగ్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ తెలుగుదేశం. ఇప్పుడు ఎవరు ఎంత సరిపోకపోయినా రేపు ఎంత తెలుగుదేశాన్ని చేయాల్సిందే. సో వీ వాంట్ అన్ ఎ బిగ్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ తెలుగుదేశం. దిస్ ఇస్ వన్ వే ఆఫ్ డూయింగ్ అడ్వర్టైజ్మెంట్. దిస్ ఇవన్నీ అంటే ఏమి అడ్వర్టైజ్మెంట్? సో నాకేం లేదు, నేను అందరికీ ఫోన్ చేశా, ప్రభాకర్ జోరికి ఫోన్ చేయడం, కాలువకు ఫోన్ చేయడం, పెనుగొండ అన్నకు చేసినాము, మా రెడ్డి గారు మొన్న ఏదో ఆవేశపడినాడు ఆయనకు, నేను అదేదో పేరు రాదు వేరేది వస్తుంది బాగుండదు. ఇప్పుడు ఏమట్లా మా కదిరి ఫోన్ చేశాను, అందరికీ ఫోన్ చేశాను. అసలు బాలకృష్ణ నాతో మాట్లాడాను, ఇన్వైట్ చేశా, ఆ తాడిపత్రి నుండే పట్టుకొచ్చిందా, పాపం తాడిపత్రిలో ఆయన షూటింగ్లు ఉన్నాయి, అందుకని మనం ఆయన ట్రబుల్ చేయగలరు, ఎప్పుడు పిలిచినా వస్తారు. ఇప్పుడు 12 యాక్చువల్గా లోకేష్ది పాపం ప్రాబ్లం, ఎందుకంటే ఆ బనగాన పల్లెల్లో ఒప్పుకోలే అంటే బాగలేదులేండి. నేను కూడా వద్దన్నా, ఊరికి నడసాలా 32 కిలోమీటర్లు వచ్చేదేం లేదు. దానికోసం నేను నన్ను రిక్వెస్ట్ చేసినారు తాడిపత్రి వదిలే అంటే వెళ్ళిపోతామంటే వస్తున్నా. తాడిపత్రి ఐ కెన్ గెట్ ఎనీడి, ఎవరినైనా ఎవరిని పిలుచుకోవాలని పిలుచుకొచ్చే ఇది ఉంది, నన్ను ఇష్టపడతారు కాబట్టి వస్తారు. వారే ఎవడో పనికి మళ్ళా కొడుకుని తెచ్చి మాట్లాడతా, ఎందుకు హ్యాపీగా ఉండకుండా మళ్ళీ వాడు ఒక పనికి మళ్ళా కొడుకు వాంతి ఏమవుతుందా, వాంతి అవుతుందా, ఏయ్ రారా ఇంత అవుతుందంటే ఏదో అది అదేదో వాడున్నాడు చూడే అర్జునుడి
ఆ పిల్లని పెళ్లి చేసుకునేవా వాడి పేరు మర్చిపోతుంది ఇప్పుడు వరకు ఉండే నాకు బతికే వాడేవాడు అట్లాటోడు వీడు కేంద్రం పేరు ఇంతవరకు చెప్తా అంటే చెప్పరా ఎవరు మీరు కూడా అది సదనాన్ని చదువు దాంట్లో ఉంది ఏడా వాడు అర్జునుడు సుభద్రను పెళ్లి చేసుకోవాలని వాడు కూడా ఉంటాడే ఆ ఉత్తర కుమారుడు కన్నా అభిమానం నా కొడుకుడా ఉత్తర కుమారుడు కన్నా అభిమానం ఉత్తర కుమారుడు మీకే తెలియదు నేనేం చేయమంటావు వారిని వీని గురించి ఏంది వాడి గురించి నేను అసలు ఎవరు మాట్లాడు వాని గురించి ఎంతసేపు మాట్లాడినా మా ఇంట్లో పని చేస్తాడు చూడు వాంతోనే ఏంటి వాడేది ఎందుకే అంత ఇంపార్టెన్స్ ఏంటి ఎవరికి ఎందుందని వాడి బాగా ఉతికి ఆరేసి పంచె ఎప్పుడో ఇంకా ఆరు నెలలకు పంచి ఇప్పి కొడతారనుకుంటే ఇప్పుడు ఇప్పి కొడతారు వాడు కొట్టించుకోవాలంటే రమ్మను అయ్యా వాడు ఆలూరుకే పోనీడే నన్ను వాడు ఎందయ్యా వాడికి మీరు పెద్దగా వాడి గురించి మాట్లాడతారా నమస్కారమయ్యా తండ్రి ఎప్పుడు మాట్లాడింది నా దగ్గర వద్దుబ్బా వాడు వారిని పాసుకుల గబ్బు వాడా వాడా పంచెప్పి కొడతారు లోకేష్ కాదు నేను కాదు మా ఇంట్లో పని చేసేవాళ్ళు కొడతారు ఏదో వాడేదో పిచ్చి నాకు మైండ్లెస్ చదువులే సందేలా నాకు గబ్బు వాడి గురించి మాట్లాడదు నేను ఇప్పటి నుంచి మాట్లాడినప్పుడు ఇదే లాస్ట్.